అనాలసిస్ బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ జనసేన నిర్ణయించుకోవడంతో ఇక బరిలో వైసీపీ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులే మిగిలారు. పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ జనసేన బీజేపీకి ఓట్లు వేయాలని తమ కేడర్కు చెబుతాయా లేక వైసీపీ అభ్యర్థి విజయానికి సహకరిస్తాయా అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. నాగేశ్వర్ గారు, ప్రస్తుతం బద్వేలు ఉప ఎన్నికకి సంబంధం తీసుకుంటే టీడీపీ జనసేనలు ఏం చేస్తాయి ఇప్పుడు పొలిటికల్ గా అన్న చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఏంటి ఈ ఉప ఎన్నికల్లో ఎటువంటి రాజకీయం మనం చూడబోతున్నాం? టీడీపీ జనసేన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల జగన్మోహన్ రెడ్డి అడగకపోయినా, ఎవరు కోరకపోయినా, తమంతట తాముగానే ఈ సానుభూతి సిద్ధాంతాన్ని ప్రవచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకుండా ఉపసంహరించుకున్నారు. ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే చనిపోయారు, సానుభూతి, మనం ఇదో గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఆ ఎమ్మెల్యే బతుకున్నప్పుడు ఆయన మీద పోటీ చేసిండ్రు, ఆయన చనిపోయినాక ఆయన పట్ల సానుభూతి అట, ఆయన కుటుంబం పట్ల సానుభూతి అని పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. కానీ ఏకగ్రీవంగా జరిగినప్పుడు సానుభూతికి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఏకగ్రీవంగా జరగడం లేదు, ఎన్నిక జరుగుతోంది. ఎవరికి జరుగుతోంది? టీడీపీ జనసేనలు గెలిపించాలనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు, తర్వాత బీజేపీకి జరుగుతుంది. సో వైసీపీ అభ్యర్థి గెలవాలని టీడీపీ జనసేన పక్క జరిగారు. ఇప్పుడు బీజేపీ రంగంలో ఉంది. మరి వీళ్ళు ఎవరు ఓటేస్తారు? తమ ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటే మరి సానుభూతి సిద్ధాంతం ఏమైంది? ఎందుకు మరి పోటీ చేయలేదు అనే ప్రశ్న వస్తుంది. కాదు, మీరు బీజేపీకి ఓటు వేయండి అని చెప్పితే సానుభూతి సిద్ధాంతంపై ప్రశ్న వస్తుంది. కాదు, వైసీపీకి ఓటు వేయని చెప్తారా? వైసీపీని గెలిపించమని చెప్తారా? ఏమీ చెప్పకుండా తటస్థంగా ఉంటే ఏంటి సమాధానం? రాజకీయ పార్టీ తటస్థంగా ఎట్లుంటది? ఆ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం ఉండదా? ఆ పార్టీ ఓటర్లలో గందరగోళం ఉండదా? ఇప్పుడు జనసేనకి అయితే బీజేపీ మిత్రపక్షం కూడా, మరి జనసేన తన మిత్రపక్షానికి కాదని వైసీపీ అభ్యర్థి విజయానికి సహకరిస్తుందా? జనసైనికులు ఏ చర్య తీసుకోవాలి? తెలుగుదేశం పార్టీకి బీజేపీ మిత్రపక్షం కాదు, మరి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి? సో జనసేన టీడీపీలు సానుభూతి ప్రకటించినందుకు గాను వైసీపీ అభ్యర్థి విజయానికి సహకరించాలి. వైసీపీ విజయానికి టీడీపీ జనసేన కృషి చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ సందేశాన్ని పంపుతుంది? అంతే కదా, ఇది వాళ్ళే చెప్పాలి. టీడీపీ జనసేన ఎవరి దగ్గర ఆన్సర్ లేదు ప్రపంచంలో. ఓకే, దీని ఆన్సర్ లేక తెలుగుదేశం వాళ్ళు తలకాయలు పట్టుకుంటున్నారు మా నాయకుడు చేసిన పనిది అని. ఇప్పుడు ఎన్నికల్లో గెలుస్తారు, ఓడుతారు, పోనీయండి, అందరూ కలిసి ఏకగ్రీవం అంటే ఒక అర్థం ఉంటుంది. పోటీ అనివార్యమైనప్పుడు పోటీ నుంచి పారిపోతే ఎట్లా? ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పారిపోతుందా? సో రేపు 2024 ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంటే సానుభూతి, రేపు 2024లో మళ్ళీ పోటీ పెట్టరా? అప్పుడు సానుభూతి ఎక్కడ పోతుంది? అంతే కదా, నంద్యాలలో సానుభూతి అని చెప్పి పోటీ జరగలేదా? దుబ్బాకలో జరగలేదా? నాగార్జునసాగర్లో జరగలేదా? సానుభూతి అంటే రాజకీయ పార్టీలు తమకు అవసరం వచ్చినప్పుడు సానుభూతి అంటాయి, అవసరం లేనప్పుడు సానుభూతి అనవు. దుబ్బాకలో, నాగార్జునసాగర్ లో బీజేపీ పోటీ ఎత్తింది, సానుభూతి పక్క పెట్టి లింగోజిగూడలో వాళ్ళ టీఆర్ఎస్ మద్దతు తీసుకుంది, సానుభూతి పేరు ఎత్తి. సో దుబ్బాకలో, నాగార్జునలో, సాగర్ లో సానుభూతి సిద్ధాంతం లేదు బీజేపీకి. స్థానిక ఎమ్మెల్యే చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు పోటీ పెట్టినా కూడా పోటీ చేసింది. లింగోజిగూడలో కార్పొరేటర్ చనిపోతే మొదటి టీఆర్ఎస్ మద్దతు తల్లింది, టీఆర్ఎస్ వాళ్ళు మద్దతు కూడా ఇచ్చారు. ఓకే, మద్దతు ఇచ్చారు, ఇద్దరు కలిసి పోటీ చేశారు టీఆర్ఎస్ బీజేపీ. ఇప్పుడు హుజూరాబాద్లో మేమే ప్రత్యర్థులం, 2023లో మేమే ప్రత్యర్థి అంటున్నారు. మరి లింగోజిగూడ ఎందుకు కాలే ప్రత్యర్థి? అవును, లింగోజిగూడలో కూడా పోటీ జరిగింది, ఏకగ్రీవం కాలే కదా, కాంగ్రెస్ గెలిచింది కూడా. అవును, మరి మీ నిజంగా ప్రత్యర్థులు అయితే ఎందుకు కలిశారు? ఆన్సర్ ఉండాలి కదా. సో అంతమంది దుబ్బాకలో, నాగార్జునసాగర్లో లేని సానుభూతి సిద్ధాంతం ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే రాజకీయ పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ సానుభూతి సిద్ధాంతాలు, మేమే ప్రత్యర్థులు అనే సిద్ధాంతాలు చెప్తూ ఉంటాయి. ఎప్పుడు ఎవరు కలుస్తారో, ఎవరు ఎవరితో కలుస్తారో ఎవరికి తెలియదు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అంటారు కదా, అని కేసీఆర్ అన్నాడు కదా మన, అదే కదా, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. నిన్న దాకా తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కదంతొక్కి ఏ సంగతి ఎంత తీర్చాలి,
వైఎస్ఆర్ గారు విధవులు సన్నాసులకు ఇచ్చాడు, మరి ఆ విధవుల సన్నాసులకు ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? అవును, విధవుల సన్నాసులకు తిట్టి ఆ విధవుల సన్నాసులు పెట్టి అభ్యర్థి మద్దతు ఇస్తా అంటాడు. లక్ష కోట్లు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి, అతను రాష్ట్రం భ్రష్టు పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని చంద్రబాబు నాయుడు నిన్న కూడా అన్నాడు. ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతం చేస్తే తప్ప రాష్ట్రం బాగుపడదంటాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోటీ పెట్టాం మేము, మా సానుభూతి ఆ అభ్యర్థి గెలవని అంటారు. అవును, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న దానికి బదిలీ చేస్తున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎక్కడన్నా చాలా విచిత్రమైన లాజిక్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆలోచిస్తే కనుక అంటే భాగస్వామ్య పార్టీలు కొంచెం భేదాలున్నా కూడా ఒక నిర్ణయం పైన ఉండాలి, కానీ జనసేన బీజేపీ విషయానికి వచ్చేసరికి అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే కానీ ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నిక తర్వాత ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయటం కానీ ఇవన్నీ చూస్తుంటే అంటే మిత్రధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది ఎవరు అన్న క్వశ్చన్ రైజ్ అవుతోంది. రాజకీయ పార్టీలు శాశ్వతంగా కలిసి ఉంటారా అంటే 2019లో వామపక్షాలు జనసేన కలిసి పోటీ చేస్తాయి, అది మిత్రధర్మం ఎక్కడ పోయింది? మళ్ళీ బీజేపీతో కలిశారు కదా. టీడీపీ బీజేపీ నాలుగేళ్ళు కలిసి ఉన్నాయి, తర్వాత విడిపోయారు, మిత్రధర్మం ఎక్కడుంది? అయితే రాజకీయ ఇప్పటికీ జనసేన బీజేపీతో కూటమిలో ఉంది కనుక ఈ ప్రశ్న వస్తుంది, కూటమి నుంచి ఎవరో తెలుసుకుంటే ఈ ప్రశ్న రాదు కదా. అంతే కదా,